Dwapara Yugamlo, Srimukha Nama Samvatsaram, Shravana Masamlo, Bahula Ashtami Nadu, Ardharatri Rohini Nakshatramlo, Sri Krishnu Janminchinattuga, Puranalu Chebutu Unnayi, Devaki Vasudevulaku, 8va Santananga, Sri Krishnu Janminchadu, Sri Mahavishnuvu Ettina Avataralalo, Krishna Avataram 8vadani, Puranalu Chebutu Unnayi, Krishna Avataram Ento Visishtamainadi, Anduke Krishna Paramatma Avarvinchina, Divya Tidhini, Krishnastamiga Jarupukuntaru, Ika Dinni Krishnastami, Gokulastami, Janmastami అష్టమి రోహిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఉదయాన్నే అందరూ స్నానాదులు చేసి కృష్ణుడికి ప్రత్యేక అర్చన చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మిగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిడిలో వేసి కృష్ణుడు ఇంటిలోకి రావాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు. ఇక ఇంటి ముఖద్వారాలకు పచ్చని మామిడాకు తోరణాలు, వివిధ పువ్వులతో తోరణాలు కడతా ఉంటారు. ఇక కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుడి విగ్రహాన్ని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షితలు, ధూపదీపాలతో స్వామిని పూజిస్తారు. కృష్ణాష్టమి నాడు కేవలం భగవాన్ని పూజించడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్థం, ఈర్ష్య, అసూయలను కొంతైనా విడనాడి మానవ జన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనుల్లోనూ అర్థం, పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించారు. కాబట్టి శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది. ఈరోజు కృష్ణుని స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీకృష్ణుడి వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక్కచోటికి చేరి ఉట్టి కొట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ వేడుకలన్నీ దేశవ్యాప్తంగా ఈసారి కరోనా కారణంగా నిషేధించారు.